జగన్ ఎప్పుడు జనంలోనే ఉన్నారని జీవితం మొత్తం ప్రజలకు అంకితం చేశారన్నారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి. ప్రజల సమస్యలు తెలుసుకున్నారు కనుకే సంక్షేమ పాలన చేస్తున్నారంటున్న సజ్జలతో మా ప్రతినిధి రహనా ఫేస్ టు ఫేస్. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర మూడేళ్లు పూర్తయింది. దీనికి సంబంధించి ప్రజల్లో నాడు ప్రజలతో నేడు అని ఒక కార్యక్రమాన్ని దాదాపు 10 రోజుల పాటు ఒక ప్రత్యేక కార్యక్రమాన్ని వైఎస్ఆర్సీపీ రూపొందించింది. దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఉన్నారు. 10 రోజుల పాటు ప్రజలకు వెళ్లే ప్రయత్నం చేస్తా ఉన్నారు. ఏంటి ప్రోగ్రామ్ సంబంధించి ప్రధానమైన ఉద్దేశం? ఒకటేమో ప్రజా సంకల్ప యాత్ర పేరుతో ఆయన మొదలుపెట్టిన పాదయాత్ర 3648 కిలోమీటర్లు ఏదైతే నడిచారు మూడేళ్ల క్రితం ఇరుకులపాయలో ప్రజా సంకల్ప యాత్ర పాదయాత్ర గొప్ప ఈవెంట్. ఏమి చేసినా మంచిదే ప్రజల్లో తిరిగిన అందులో రాజశేఖర రెడ్డి గారి కుటుంబం తండ్రి తనయుడు తనయ్య ముగ్గురు చేశారు. ప్రజల్లో మమేకమైన ఫ్యామిలీ అది ఈయన అలాగే చేశారు. ఈయన దాన్ని ఒక విభిన్నమైన ఇది ఏం కోణం ఏముందంటే ఈయన పాదయాత్ర చేసే రోజే పాదయాత్రను ఒక ప్రజల సమస్యలు తెలుసుకోవడంతో పాటు పరిష్కారాలు కూడా అక్కడే దానికి సంబంధించి ఒక రూపకల్పన చేసుకోవాలనే స్థిర నిర్ణయంతో ఆ రోజు బయలుదేరారు. నేను కూడా అట్లా చేశారు కాబట్టి 7.5 నెలల్లోనే ఇంత చేయగలిగారు ఇన్ని కష్టాలు ఉన్నప్పటికీ అని అనుకుంటున్నాను. ఇది మా లాంటి వాళ్ళందరం నాయకులు దగ్గరగా ఉండే వాళ్ళందరం అప్పుడే ఆయనలో చూశాం ఆ పట్టుదల ఇది. కానీ ఆయన ప్రతిదీ చెప్పింది చేయాలనే ఉద్దేశంతో ఆ రోజే ఉన్నారు. అది 14 నెలల పాటు పాదయాత్ర జరిగితే మధ్యలో 3-4 నెలలు ఎలక్షనీరింగ్ వదిలేస్తే ఇమ్మీడియట్ మే 30 అధికారంలోకి వస్తే అక్కడి నుంచి 7 ఏళ్లలోనే ఆల్మోస్ట్ 80-90% పూర్తి చేయగలిగారు. అది మేనిఫెస్టో పెట్టుకుని మీరు టిక్కులు పెట్టినా కనపడుతుంది, ప్రజలు పేసినా అది కనపడుతుంది. ఏమైనా ప్రాజెక్టు లాంటివి దీర్ఘకాలం పట్టేవి తప్ప సరే మాకు పాదయాత్ర వచ్చినప్పుడు జనరల్గా మేము మాట్లాడుకుంటూ ఇంత 3 ఏళ్ళు అవుతుంది కదా అంటే చూస్తే అది 14 నెలలు ఇక్కడ 14-16 నెలలు ఈ తక్కువ టైం వా వాగ్దిటాక్ అన్నట్టు అక్కడ చేసి చెప్పింది ఏదంతా ఇక్కడ చేసేస్తున్నారు. ఆయన ఇప్పుడు ప్రజల్లో తిరగడం అయిపోయింది, కూర్చొని అడ్మినిస్ట్రేషన్ చూస్తున్నారు. ఓ పక్క అడ్మినిస్ట్రేషన్ కొత్త, ఓ పక్క మొత్తం డిస్టాబిలైజ్ అయిపోయింది, రూలింగ్ ఇదంతా సిస్టమ్స్ పాడైపోయినాయి. అన్ని వీటిని సరిదిద్దుకుంటూ కూడా భయంకరమైన ఆర్థిక సంక్షోభం ఉన్నప్పటికీ కోవిడ్ లాంటిది ఇది వచ్చినప్పటికీ తాను ఒక నేను ఎప్పుడు చెప్తున్నట్టు ఒక స్టూడెంట్ లాగా 10 నుంచి సాయంత్రం కూర్చొని తనే ముందు నుంచి లీడ్ చేస్తూ మొత్తం ఏవైతే అనౌన్స్ చేశారో అవి చేసుకుంటూ వస్తున్నారు. 2వ ఇయర్ కూడా ఇస్తూ వస్తున్నారు. ఈయన తండ్రిని మించిన కుమారుడుగా ఆయన 2 అడుగులు వేస్తే ఈయన 10 అడుగులు వేస్తున్నారు. ఎట్లా చేస్తున్నారు వాటికి శాశ్వత ప్రాతిపదికన ఎలాంటి పునాదులు వేస్తున్నారు అనేది చూపడానికి ఈ 7.5 ఏళ్లలో అమలు చేసినవన్నీ తీసుకెళ్లి ప్రజల ముందుకు వెళ్తున్నాం. ఇందులో ప్రజలనే కూర్చోబెట్టి వాళ్ళనే అడుగుతాం ఇందులో మీకేమొచ్చాయి, ఏమి రాలేదు, ఎందుకు రాలేదు, డెలివరీ సిస్టమ్స్ ఉన్నాయా, ఏమైనా రిపేర్లు కావాలా. ఇప్పటికే చాలా మేము కిందికి వెళ్ళిపోయినాం. డోర్ డెలివరీలు అవుతున్నాయి, డీబీటీ వచ్చింది, డైరెక్ట్ బ్యాంక్ ట్రాన్స్ఫర్లు అవుతున్నాయి, శాశ్వత శాచురేషన్ బేసిస్ మీద స్కీమ్స్ అందిస్తున్నాం. అలాగే అమ్మఒడికి 12,500 ఏదో మనం 15,000 సంవత్సరం ఇస్తున్నది. అది ఉపయోగించుకోవాలంటే స్కూళ్లు బాగుండాలి కాబట్టి వాటికి నాడు నేడు కింద బ్రహ్మాండంగా పూర్తి కార్పొరేట్ స్కూళ్ళకు నీట్గా తయారు చేశారు. అలాగే హాస్పిటళ్లు మారుతున్నాయి. ఇవన్నీ జరుగుతున్నప్పుడు ప్రజలు ఏమనుకుంటున్నారో అది తెలుసుకుంటాం. అలాగే మేము గర్వంగా ఏది ప్రజెంట్ చేస్తున్నాం అదే ప్రజల ముందుకు తీసుకుని అమౌంట్ పోయింది కనపడుతోంది, వాళ్ళ అకౌంట్లలోకే పోయింది కనపడుతోంది. ఇక్కడ మిస్యూజ్ జరగల, పైగా పథకాలన్నీ శాశ్వత ప్రాతిపదిక మీద వారి జీవితాల్లో మార్పు తీసుకొచ్చేవిగా ఇవి నిలబడి అవేమో కార్యక్రమాలు. అసలు టీడీపీ పార్టీ అంటేనే కెమెరాల కోసం పనిచేసే పార్టీ. అలాగే ప్రజల కోసం ఏదో వర్చువల్ రియాలిటీ చూపే పార్టీ. రాజధాని విషయంలో బయటపడింది, పథకాల విషయంలో బయటపడింది. మా నాయకుడు వచ్చి ముఖ్యమంత్రి గారు చెప్పేది మీరు ఇంకా డిమాండ్ చేయండి, ఇంకా సాచురేషన్ బేసిస్ తీసుకోండి, మీరు ఎప్పుడు అర్హత వస్తే ఇంకా తీసుకోండి అనే ఎక్కడ హ్యాజల్ ఫ్రీ డిస్క్రిషన్ అనేది లేకుండా కింద వాళ్ళకు హక్కు ఇచ్చారు. అది ఒక్కటి చేస్తే చాలా, అది వాళ్ళు ఎప్పుడు చేయలే. వాళ్ళు స్క్రీనింగ్ చేసుకుంటూ వచ్చారు, కట్ చేసుకుంటూ వచ్చారు సంక్షేమాలు. జగన్మోహన్ రెడ్డి గారు విస్తృతం చేశారు, సాచురేషన్ బేసిస్ మీద పోతున్నారు. ఇది సజ్జల రామకృష్ణారెడ్డి చెప్తా ఉన్నారు. పార్టీ ఒకసారి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి గత 7.5 కాలంగా చూసుకున్నట్లయితే ప్రభుత్వ పనితీరును ఒకసారి పునఃసమీక్షించుకున్నట్టు అవుతుంది. అదేవిధంగా ప్రజల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం అనేది, దీంతో పాటు పార్టీ శ్రేణులను రీయాక్టివేట్ చేయడం అనేది కూడా ఈ కార్యక్రమాల్లో భాగంగా కనిపిస్తోంది. 10 రోజుల పాటు ఈ కార్యక్రమాలు కొనసాగుతాయి. కెమెరా పర్సన్ లక్ష్మణ్తో రహనా, ఎన్టీవీ తాడేపల్లి నుంచి.